एपीपीसीसी वर्किंग प्रेसिडेंट मस्तान वनी गारु फोन लाइन लो सिद्धंगा उन्नारु आयनतो मात्लाडदाम सार नमस्ते నమస్తే సార్ మీకు తెలియంది కాదు రోషయ్య గారు కాంగ్రెస్ పార్టీకి ఒక వీర విధేయుడనే చెప్పాలి అంటే సుదీర్ఘ కాలం పాటు ఇంత కాలం పాటు పనిచేసినప్పటికీ కూడా ఏ పార్టీ వైపు చూడలేదు కాంగ్రెస్ పార్టీలో చాలా అద్భుతమైన సేవలు అందించారని చెప్తారు కరెక్ట్ సార్ మాట్లాడనా మాట్లాడండి సార్ ఆయనతో మీకు ఉన్నటువంటి అనుభవం ఏంటి చివరిసారిగా ఎప్పుడు చూశారు రాజకీయ దురంధరుడు ఎప్పుడు కూడా ప్రజల యొక్క అవసరాలకి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాజకీయం చేసినటువంటి రాజకీయ దురంధరుడు రైతు నాయకుడు మరి ముఖ్యంగా సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి ప్రతి విషయం పట్ల కూడా అవగాహన కలిగినటువంటి రాజకీయ నాయకుడు అట్లానే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన చేసేటటువంటి సేవలను గుర్తించినటువంటి పరిస్థితి ఆయన జీవిత కాలం పాటు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి ఒక మంచి పరిపాలన ఇవ్వగలుగుతుంది అనేటటువంటి నమ్మినటువంటి భావాలు సిద్ధాంతాలు కలిగినటువంటి నాయకుడు దురదృష్టకరం అటువంటి నాయకుడు కోల్పోవటం ఆయన చివరి దశలో కూడా నేను నడవలేని పరిస్థితుల్లో కూడా గాంధీ భవన్కి వెళ్ళి వస్తా ఉన్నానని చెప్పి మాతో మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు కూడా మాకు గుర్తున్నటువంటి పరిస్థితి ఎంతమంది ఎన్ని ఉన్నప్పుడు కూడా మిగతా ప్రాంతీయ పార్టీలు ఆయన్ని మా వైపు రాండి అని అన్నప్పుడు కూడా మీ భావాలకి కాంగ్రెస్ భావాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది నాకున్నటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశం అగ్రభాగాన ఉండాలి ప్రపంచంలో అనేటటువంటి ఆలోచనలు ఆలోచనలు తీసుకురాగలిగినటువంటి శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పినటువంటి సందర్భం మేము దగ్గరగా ఉన్నప్పుడు ఆయన నేను ఎన్ఎస్సీ ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉండేవాడు ఆయన ఒకటే చెప్తాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనిషికి చాలా ఇబ్బందులు వస్తా ఉంటాయి వచ్చినప్పుడు కూడా నమ్మిన ఆశయాలు నమ్మిన సిద్ధాంతాలని మనం విజయవంతం చేయడంలో ఒక బ్రిడ్జి లాగా పనిచేయాలి ఒక బ్రిడ్జి లాగా ఉండాలి అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి క్యారెక్టర్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకు మాకు చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా ఆ నమ్మినటువంటి మాటలు మమ్మల్ని ఆత్మధైర్యాన్ని నింపినటువంటి పరిస్థితి అట్లానే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి అనేక రకాలుగా గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు ఆయన చేసిన కాలం మంత్రిగా ఎవరు చేయలేదు ప్రతి మంత్రి ముఖ్యమంత్రి మంత్రి మండలిలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా అనేక రకాల మంత్రిగా దేశానికి రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి మూలాలు ఏ విధంగా ఉండాలి రాష్ట్ర సంపద ఏ విధంగా పెంచాలి ఏ విధంగా రైతాంగానికి ఏ విధంగా కార్మికుల్ని రైతు కూలీని కూడా కాపాడాలి అనేటటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం కాంగ్రెస్ పార్టీ కూడా తీరనటువంటి లోటుగా నేను భావిస్తాను ఓకే మస్తాన్ వలి గారు ఆయనతో మీకున్నటువంటి అనుబంధాన్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ